कंप्यूटर संबंधी कंप्यूटर कंपोनेंट संबंधी इंका कीबोर्ड डील सो डील मैं चुदा ब्लॉक बस्टर डील वील चाल डील रिजन प्रोसेस डील इंटेल पेंटियम प्रोसेसर मीद डील मदर बोर्ड्स मीद डील ग्राफिक कार्ड्स मीद डील अंड केसेस मीद कैबिनेट्स मीद पावर सप्लाइज मीद इप्पुडु एमेम बेटर ऑप्शन्स अयिते चूस्तानु गाइस बेटर एला चूज चेसुकोवालनि चेप्तानु अंड इदि करेक्ट गा चेप्पालंटे कोंचेम हई एंड इट्ल मीद अयिते वील डील्स अयिते पेट्टारु गाइस हई एंड इट्ल मीद नेनु डील्स अयिते अंटे ओकवेळ डील्स उन्नप्पटिकी कूडा एक्कुव मंदि हई एंड कि संबंधिंचि नेनु डील्स अयिते चूज चेसुकुंटुन्नानु अनुकोवट्लेदु కాబట్టి నేను స్పెషల్ గా కాన్ఫిగరేషన్స్ అయితే తయారు చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీరు ఎవరైనా 25,000 లోపల ఒక పీసీ తయారు చేస్తాను అండ్ 40-45,000 లోపల ఒక పీసీ తయారు చేస్తాను అండ్ 60-65-70 మధ్యలో పీసీ తయారు చేస్తాను. మొత్తం మూడు కాన్ఫిగరేషన్ పీసీస్ అయితే తయారు చేస్తాను. ఆ మూడు పీసీ కాన్ఫిగరేషన్స్ ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను వాళ్ళకి సంబంధించిన లింక్స్ తో పాటు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు వాటిలోంచి చూస్ చేసుకోండి అండ్ వీటికి సంబంధించిన మానిటర్స్ ఇవన్నీ కూడా ఇస్తాను. మీరు వాటిలోంచి చూస్ చేసుకుని కొనుక్కునే ఉద్దేశం ఉంటే కొనుక్కోండి. లేదంటే మీరు జస్ట్ ప్రైస్ కంపారిజన్ కోసమే మీరు చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోండి. నేను ఆ ప్రైస్ లో బెస్ట్ కాన్ఫిగరేషన్స్ అయితే సెలెక్ట్ చేస్తాను గైస్. వాటిలో ఉన్న బెస్ట్ కాన్ఫిగరేషన్స్ అయితే నేను సెలెక్ట్ చేసి నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ డీల్స్ వద్దాం గైస్. ఫస్ట్ డీల్ చూసుకున్నాం అనుకోండి మనకి AMD రైజన్ 5 ప్రాసెసర్ కోసం ఇది AMD రైజన్ 5 3600XT అంటున్నారు. ఈ ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్ గైస్. మీరు గేమింగ్ కోసం చూస్ చేసుకున్నా అండ్ ప్రొడక్టివిటీ కోసం చూస్ చేసుకున్నా నార్మల్ గా చూస్ చేసుకున్నా సార్ దేనికైనా మంచి ప్రాసెసరే. సో ప్రొడక్టివిటీ కోసం చూస్ చేసుకున్నట్లయితే మీకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికి కూడా దీని యొక్క ప్రైస్ చూసుకున్నారనుకోండి ప్రైస్ చాలా ఎక్కువ ఉంది. 21,000 పెట్టి సిపియు కొంటాను అయితే అనుకోవట్లేదు. ఒకవేళ కొనుక్కునే ఉద్దేశం ఉంటే మాత్రం మీరు గేమింగ్ అండ్ ప్రొడక్టివిటీ కోసం అయితే చాలా మంచి ప్రాసెసర్ అయితే అవుతుంది. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి ఇంకో 3,000 ఎక్స్ట్రా ఉంటుంది గైస్. మీరు వీళ్ళు ఈ డీల్స్ వల్ల 3,000 అయితే తగ్గించారు. చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది దీన్ని చూస్ చేసుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ డీల్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ డీల్ వచ్చేసరికి రైజన్ 9 3900XT ఇది కూడా వీళ్ళు 3,000 డిస్కౌంట్ అయితే ఇచ్చారు గైస్. మీరు ఒకవేళ ప్రొడక్టివిటీ అండ్ గేమింగ్ కోసం అయితే ఈ ప్రాసెసర్ కూడా మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. యాక్చువల్ గంటలు పెంటియం గోల్డ్ అని ఈ ప్రాసెసర్ కనిపిస్తుంది. యాక్చువల్ ఇది అంత మంచి ఆప్షన్ అయితే కాదు. మీరు చూస్ చేసుకోవడం నా ఉద్దేశంలో వేస్ట్. ఎందుకంటే మీరు ఇంటెల్ పెంటియం గోల్డ్ G5420 ఈ ప్రాసెసర్ సెలెక్ట్ చేసుకునే కంటే కూడా మీరు AMD రైజన్ GPUస్ ఐ మీన్ APUస్ అయితే వస్తాయి గైస్. మీరు సెకండ్ జనరేషన్ APUస్ కోసం నేను చూస్తాను. ప్రెసెంట్ అవుట్ ఆఫ్ స్టాక్ లో అయితే ఉన్నాయి. మీరు కొంచెం బడ్జెట్ ఎక్కువ వేసుకున్నట్లయితే మీరు ఒక 9,000 ఆ ప్రైస్ వేసుకున్నట్లయితే మీకు రైజన్ 3rd జనరేషన్ APUస్ అయితే వస్తాయి. వాటితో కంపేర్ చేసుకున్నట్లయితే ప్రాసెసర్ నథింగ్. ఆ ప్రాసెసర్ నేను ఏదో చెప్పినా AMD ప్రాసెసర్ అదే AMD APU అది చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. నేనేమని చెప్తానంటే మీరు ఈ ప్రాసెసర్ సెలెక్ట్ చేసుకునే కంటే కొన్ని రోజులు ఆగారనుకోండి మీకు AMD 2nd జనరేషన్ ప్రాసెసర్స్ అయితే డీల్స్ గానీ వాటికి సంబంధించిన మనకి స్టాక్ లోకి అయితే వస్తాయి. కాబట్టి ఆ ప్రాసెసర్ మీరు చూస్ చేసుకోవడం చాలా బెటర్ ఆప్షన్ అయితే చెప్తాను. అండ్ రైజన్ 7 CPU కూడా చాలా మంచి ఆప్షన్ గా రైజన్ 7 3800XT ఈ ప్రాసెసర్ కూడా చాలా మంచి ఆప్షన్. కాకపోతే 33,400 మీరు బడ్జెట్ చూస్ చేసుకోగలిగితే కనుక బడ్జెట్ పెట్టగలిగితే కనుక మీరైతే చూస్ చేసుకోండి. MSI టామహాక్ మ్యాక్స్ మదర్ బోర్డ్ ఇది చాలా బెస్ట్ ఇన్ క్లాస్ ఆప్షన్ గా. యాక్చువల్గా దీని యొక్క ప్రైస్ నాకు 12,500 సంథింగ్ ఎంత ఉండేది. 11,129 అయితే తీసుకొస్తున్నారు. కాకపోతే పూర్తిగా ట్రస్ట్ చేయలేం గైస్. ఎందుకంటే అమెజాన్ లో మనకి ప్రైజెస్ అనేవి ప్రతిరోజు మారిపోతూ ఉంటాయి. మీరు ఒకవేళ చూస్ చేసుకునే ఫలం అయితే మీరు ఖచ్చితంగా కంప్యూటర్ బిల్డ్ చేసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఇప్పుడే బిల్డ్ చేసుకోండి. నేను బెస్ట్ కాన్ఫిగరేషన్ పీసీ బిల్డింగ్ అయితే అదే బెస్ట్ కాన్ఫిగరేషన్ పీసీస్ అయితే బిల్డ్ చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో చేస్తాను. 25,000 అలా డిఫరెంట్ కేటగిరీస్ అయితే బిల్డ్ చేస్తాను. మీరైతే సెలెక్ట్ చేసుకోండి. అండ్ MSI B450M ఈ మదర్ బోర్డ్ చాలా మంచి ఆప్షన్ గైస్. మీకు ఇందులో మీకు ఓవర్ క్లాకింగ్ సపోర్ట్ ఉంటుంది. AMD AM4 చిప్ సెట్ అయితే వస్తుంది. 4 మెమరీ ఛానల్స్ ఉంటాయి. అండ్ మిగతావన్నీ కూడా చాలా బాగుంటాయి. కాబట్టి మీరు ఇదైతే చూస్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా స్వీట్ స్పాట్ అని ఉంటారు గైస్. మీరు B450 మదర్ బోర్డ్స్ చూసుకున్నారు అనుకోండి ఇవి చాలా మంచి స్వీట్ స్పాట్ అని చెప్తారు. ఎందుకంటే మనకు బడ్జెట్ ఎక్కువ అవ్వదు, అలాగనే మనకు మెజారిటీ ఆఫ్ ఫీచర్స్ అన్ని కూడా వీళ్ళు ఇందులో అయితే ఇంక్లూడ్ చేస్తారు. కాబట్టి B450 మదర్ బోర్డ్స్ అయితే చూస్ చేసుకోండి. మీరు కొంచెం హై ఎండ్ చిప్ సెట్ అదే హై ఎండ్ ప్రాసెసర్ చూస్ చేసుకునే ఫలం అయితే మీరు B450 చూస్ చేసుకోండి. ఎందుకంటే మీరు మనకి AMD ప్రాసెసర్స్ అన్ని కూడా మనకు ఓవర్ క్లాకింగ్ అయితే సపోర్ట్ చేస్తాయి. కాబట్టి మీరు జస్ట్ కొంచెం ఎయిర్ కొద్దిగా మంచి ఎయిర్ కూలింగ్ యూజ్ చేసినా సరే మీరు ప్రాసెసర్స్ ను ఓవర్ క్లాక్ అయితే చేయొచ్చు. మీరు A320M మదర్ బోర్డ్స్ తీసుకున్నారనుకోండి A320M మదర్ బోర్డ్స్ మనకు ఓవర్ క్లాకింగ్ అయితే సపోర్ట్ చేయు. కాబట్టి అట్లీస్ట్ మనం B450 ఉంటే గానీ మనం ఓవర్ క్లాకింగ్ అయితే చూస్ చేసుకోలేం.
అండ్ ఎంఎస్ఐ B550A మదర్ బోర్డు ఉంది గైస్. B550 అనేది లేటెస్ట్ చిప్ సెట్. మీరు ఇది కూడా చూస్ చేసుకోవచ్చు, కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే మీరు B550 చిప్ సెట్ చూస్ చేసుకునే కంటే కూడా B450 చిప్ సెట్ అయితే చూస్ చేసుకోండి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రైజింగ్ గైస్. B550 చిప్ సెట్ అనేది చాలా కొత్త చిప్ సెట్ కాబట్టి వీళ్ళు ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ అయితే పెడతారు. మీరు B450 చూస్ చేసుకున్నారనుకోండి మీరు హాఫ్ ప్రైస్ గా వచ్చేస్తుంది. మీకు ఒకే ఒక ఫీచర్ మిస్ అవుతుంది, అదేంటంటే PCIe 4.0 సపోర్ట్ గైస్. నా లెక్క ప్రకారం PCIe 4.0 యూజ్ చేసుకునే వాళ్ళు అయితే పెద్దగా ఎవరు ఉండరు. మీకు మెజారిటీ ఆఫ్ గ్రాఫిక్ కార్డ్స్ అన్ని కూడా PCIe 3.0 తోనే వస్తాయి. కాబట్టి మీరు ఆ 14,000 రూపాయలు వాటి కోసం ఎక్స్ట్రా పెట్టడం అనేది అయితే వేస్ట్. మీరు ఏంటి సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ సిపియు సెలెక్ట్ చేసుకుని ఎంఎస్ఐ B450 మదర్ బోర్డ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ గిగాబైట్ అని కూడా చెప్తున్నారు 1300 ఆఫ్ అంటున్నారు. యాక్చువల్గా ఇది కూడా మీకు ప్రైస్ పెట్టగలిగితే పెట్టండి, లేదంటే మాత్రం నా ఆప్షన్ అయితే మీరు ఖచ్చితంగా B450M మదర్ బోర్డ్స్ అయితే చూస్ చేసుకోండి. B450 అనేది మీకు బడ్జెట్ లో చాలా ఎఫిషియెంట్గా ఉంటాయి. ఐ మీన్ బడ్జెట్ మీకు చాలా బాగుంటుంది, మీకు చాలా తక్కువ బడ్జెట్ లో అయితే వస్తాయి. కార్సర్ కార్బైడ్ స్పెక్ 05 అనేది చాలా మంచి కేసు గైస్. ఈ కేసు చూసారనుకోండి, ఇది టెంపర్డ్ సైడ్ గ్లాస్ ప్యానల్ అయితే వస్తుంది, 3,59 రూపాయలు అయితే అవుతుంది. ఇది ఒక మిడ్ టవర్ గేమింగ్ కేస్ గైస్. దీని యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నాం అనుకోండి, ఇది ఆల్మోస్ట్ ఇది అన్ని మదర్ బోర్డ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. మన మదర్ బోర్డ్ సపోర్ట్ ఒకసారి చూద్దాం. చూసారు కదా గైస్, ATX బోర్డ్స్ వరకు సపోర్ట్ చేస్తుంది అంట. కాబట్టి మనం ATX బోర్డ్స్ వాడచ్చు, మైక్రో ATX బోర్డ్స్ వాడచ్చు, అండ్ మినీ ATX బోర్డ్స్ కూడా వాడచ్చు. కాబట్టి ఈ కేసు అనేది కూడా మీకు మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ గ్రాఫిక్ కార్డ్ 1650 సూపర్ అనేది మీకు చాలా బడ్జెట్ లో బెస్ట్ గ్రాఫిక్ కార్డ్ అవుతుంది గా. 1650 1660 గ్రాఫిక్ కార్డ్స్ అన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది చెప్తున్నట్టు 2080 2080 Ti మీద వీడు మంచి డిస్కౌంట్స్ అయితే ఇచ్చారు. కాకపోతే 2080 2080 Ti అనేది మనం చూస్ చేసుకునే గ్రాఫిక్ కార్డ్ రేంజ్ అయితే కాదు. ఓన్లీ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 2080 2080 Ti బాగుంటుంది. కానీ మనం మామూలుగా తక్కువ బడ్జెట్ లో పీసెస్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు 1650 కానీ 1660 కానీ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే 2080 Ti గ్రాఫిక్ కార్డ్ ఒక్కటే మనకి 70-80 వేలు అవుతుంది. 2080 Ti తీసుకున్నట్లయితే మీకు 100,000 పైన అయిపోతుంది. ఒక కాంపోనెంట్ కోసం 100,000 రూపాయలు ఖర్చు పెట్టి కంప్యూటర్ బిల్డ్ చేసే వాళ్ళు ఉంటారని నేనైతే అనుకోవట్లేదు ఈ వీడియో చూసే వాళ్ళు. కాబట్టి మీరు ఒకవేళ సెలెక్ట్ చేసుకునే ఉద్దేశం ఉంటే 1650 or 1660 ఈ గ్రాఫిక్ కార్డ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ పవర్ సప్లైస్ కూడా చెప్తున్నాను గైస్, మీరు పవర్ సప్లైస్ కూడా వీళ్ళు చాలా పవర్ సప్లైస్ అయితే ఇచ్చారు. 750 వాట్ పవర్ సప్లైస్, 500 వాట్ పవర్ సప్లైస్, 650 వాట్ పవర్ సప్లై, చాలా పవర్ సప్లైస్ అవుతా ఉన్నాయి. నా లెక్క ప్రకారం అయితే ఎవరు 650 వాట్ పవర్ సప్లై వరకు ఎవరైతే యూజ్ చెయ్యరు. మీరు 500 వాట్ పవర్ సప్లై ఉంది కదా గైస్, 3,299 రూపాయలు ఉంది. ఆ పవర్ సప్లై మంచి పర్ఫార్మెన్స్ చేసేసి యాక్చువల్గా నేను వీటికి సంబంధించి బిల్స్ అన్ని నేను చేసేసి కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. కాకపోతే మీకు ఒక ఓవర్ వ్యూ ఒక ఐడియా కోసం అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నాను. అండ్ మిగతా చూసుకున్నట్లయితే యాంటెక్ CPU ఎయిర్ కూలర్ గైస్, ఇది చాలా మంచి కూలర్. యాక్చువల్ 899 రూపీస్ కి నేను చాలా బిల్స్ లో అయితే చూసాను ఈ కూలర్ ను యూజ్ చేయడం. అండ్ ఏవో లిక్విడ్ కూలర్స్ అయితే అంత మంచి ఆప్షన్ అయితే కాదు. యాక్చువల్ గా నేను కొనేవాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాను గైస్. యాక్చువల్ గా నాకు తెలిసినంత వరకు కొనేవాళ్ళు ఎవరు 40-50K కంటే ఎక్కువ పెడతారనేది అనుకోవట్లేదు. కాబట్టి 40-50K కంటే పెట్టిన వాళ్ళు ఉన్నట్లయితే ఏవో లిక్విడ్ కూలింగ్ వాటర్ అనుకోండి, మనకు ప్రైజెస్ అయితే బాగా పెరిగిపోతాయి. ఎనీవేస్ గైస్, నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే బిల్ చేస్తాను చూడండి. అండ్ మిగతా కంపెనీస్ లోకి వెళ్ళిపోతాం. వీళ్ళు ర్యామ్ వీటికి సంబంధించి అయితే వాటి మీద కూడా డీల్స్ అయితే రన్ చేస్తున్నారు. వీటిలన్నిటి కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే టైం వేస్ట్, నేను బిల్స్ అయితే చేసేస్తాను. అండ్ మిగతా కొన్ని కంపెనీస్ ఉన్నాయి గైస్, కంప్యూటర్ సంబంధించిన కంపెనీస్ మీద అయితే డీల్స్ నడుస్తున్నారు. అండ్ ఐ మీన్ డీల్స్ అయితే నడుస్తున్నాయి. అండ్ డీల్స్ లో చూసుకున్నట్లయితే ఈ లాగిటెక్ 502 ఈ మౌస్ అనేది చాలా మంచి గేమింగ్ మౌస్ గైస్. బడ్జెట్ లో అంటే 4,000 అంటే తక్కువ బడ్జెట్ కాదని అనుకుంటున్నారేమో, యాక్చువల్గా 4,000 బడ్జెట్ అంటే చాలా ఎక్కువైనప్పటికీ కూడా ఓన్లీ గేమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే రికమెండెడ్ గైస్. నార్మల్ వాళ్ళకి నేను డిస్క్రిప్షన్ లో నార్మల్ మౌస్ అనేది చేస్తాను, గేమింగ్ వాళ్ళకి గేమింగ్ కేటగిరీ అని చెప్పి వేరేగా అయితే నేను లింక్స్ షేర్ చేస్తాను. అండ్ ఈ లింక్స్ అన్ని కూడా మేబీ నాకు తెలిసినందుకు అఫిలియేట్ లింక్స్ అయితే గైస్, అఫిలియేట్ లింక్స్ షేర్ చేస్తాను. కాబట్టి ఎవరైనా కొనుక్కునే ఉద్దేశం ఉంటే ఈ లింక్స్ యూస్ చేసి కొనుక్కోండి, మన ఛానల్కి అయితే బెనిఫిట్స్ అయితే ఉంటాయి మీరు ఆ లింక్స్ యూస్ చేయడం వల్ల. అండ్ లాగిటెక్ ప్రోడిగి G2 ఈ కీబోర్డ్ కూడా చాలా మంచి కీబోర్డ్ గైస్. ఇది యాక్చువల్ గా మనకి రిస్టర్స్ తో పాటు అయితే వస్తుంది, 3,495 రూపాయలు అయితే ఉంటుంది. RGB కూడా ఉంటుంది మనకి. ఈ కీబోర్డ్ కూడా చాలా మంచి ఆప్షన్ అయితే వస్తుంది. అండ్ కార్సర్ K55 చాలా ఫేమస్ కీబోర్డ్ గైస్ ఆ బడ్జెట్ లో. ఈ కార్సర్ K55 అనేది కూడా చాలా మంచి కీబోర్డ్. కాకపోతే మనకి K55 లో ఒకే ఒక ప్రాబ్లం ఉంది, ఏంటంటే RGB కి సంబంధించి అంటే వాళ్ళు స్పెసిఫిక్ రీజన్స్ లోనే కొనుక్కున్న RGB లైట్స్ అయితే ఇచ్చారు. ఇండివిజువల్ గా ప్రతి కీకి మనకి RGB కంట్రోలింగ్ అయితే ఉండదు. అండ్ మిగతా కాంపోనెంట్స్ చూసుకున్నట్లయితే HP గేమింగ్ మౌస్ అనేది కూడా చాలా మంచి ఆప్షన్ అవుతుంది గైస్. ఇదొకటి. అండ్ కార్సర్ HS45
ఈ గేమింగ్ హెడ్సెట్ కూడా చాలా మంచి ఆప్షన్ అవుతుంది. గేమింగ్ ఎవరైనా చూస్ చేసుకుని గేమ్స్ ఆడాలనుకున్నప్పుడు మాత్రం మీకు కార్సర్ ఇచ్చే స్పాటిఫై హెడ్సెట్ ఏదైతే ఉందో హెడ్సెట్ కూడా చాలా బాగుంటుంది. కంప్యూటర్ గేమింగ్ కి బాగుంటుంది, మొబైల్ గేమింగ్ కూడా బాగుంటుంది. ఈ వీడియో కంక్లూడ్ చేసే ముందు నేను ఒక క్వశ్చన్ చెప్పాలి కదా సార్, అదేంటంటే నేను బిల్స్ అయితే నేను మీకు ఇచ్చేస్తాను కానీ మీరు యాక్చువల్ గా బిల్ చేసుకోలేరని అయితే నేను అనుకుంటున్నాను. యాక్చువల్ కంప్యూటర్ బిల్ చేయాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా కనుక మీరు బిల్ చేద్దాం మాత్రం అనుకోకండి. ఎందుకంటే మీరు ఏ చిన్న తప్పు చేసినా సరే మీకు చాలా వేలాలు అయితే నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి నేనేమని చెప్తానంటే నా ఒపీనియన్ ఏంటంటే వీటి గురించి మీరు నేను ఇచ్చిన డిస్క్రిప్షన్ లో లింక్స్ యూస్ చేసి మీరు పర్చేస్ చేసుకుని మీకు దగ్గరలో ఉన్న కంప్యూటర్ షాప్ వాళ్ళ దగ్గరికి అయితే పట్టుకెళ్ళండి. వాళ్ళకి 500 అలా తీసుకుని మీకు కంప్యూటర్ అయితే బిల్ చేసి ఇచ్చేస్తారు. మీకు మీరే ప్రయోగాలు చేసి బదులు మీరు అలా బయటకు వెళ్ళి ఆ కంప్యూటర్ షాపుల వాళ్ళకి ఇచ్చేసి మీరు బిల్ చేయించుకున్నట్లయితే మీకు చాలా డబ్బులు అయితే మిగులుతాయి అండ్ టైం మిగులుతుంది. టైం గురించి మెయిన్ గా టైం కోసం కంటే కూడా మెయిన్ గా మీరు ఏ కాంపోనెంట్స్ అయితే డామేజ్ అయితే చేయరు, అదే మీరు చేశారనుకోండి డామేజ్ అయిపోతుంది, అదే బయట వాళ్ళు చేశారనుకోండి డామేజ్ అయితే చేయకుండా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి వాళ్ళు అయితే బాగా ఇచ్చేస్తారు. యాక్చువల్ గా మీరు అనొచ్చు మీరు ఎలా స్పెసిఫిక్ గా ఒక కాంపోనెంట్ ఎందుకు ఇస్తున్నారో, కంప్లీట్ గా ప్రీబిల్డ్ పీసీస్ అయితే ఉంటాయి కదా అమెజాన్ అంటే వాళ్ళే బిల్డ్ చేసి అమ్ముతారు కదా, ఆ పీసెస్ ఎందుకు సెలెక్ట్ చేయట్లేదు, ఈ పీసెస్ ఎందుకు సెలెక్ట్ చేస్తారు, ఐ మీన్ ఈ కాంపోనెంట్స్ అన్నింటిని ఎందుకు కొనుక్కోమంటున్నారని మీరు ఏమైనా డౌట్ ఏమైనా వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ డౌట్ వస్తే కనుక డౌట్ కి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే యాక్చువల్ గా మన ప్రీబిల్డ్ పీసీస్ అనేవి చాలా రేట్లు అయితే ఉంటాయి. యాక్చువల్ గా మన ప్రీబిల్డ్ పీసీస్ లో ఒక 4 or 5,000 ఎక్కువ రేట్ అయితే వీళ్ళు తీసుకుంటారు. వాటికి సంబంధించిన కంపారిజన్ అయితే నేను ఆల్రెడీ ఒక 1 month ఆర్ సంథింగ్ ఒక 15 days ఆర్ సంథింగ్ ముందైతే చేశాను, నేను వీడియో చేసి అందులో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. నేను 2 pieces అయితే బిల్ చేశాను, ఒకటి ఏంటంటే ప్రీబిల్డ్ పీసీ, ఇంకో పీసీ ఏంటంటే మనం ఒక్కొక్క కాంపోనెంట్ కొనుక్కుని బిల్ చేసుకున్న పీసీ. ఆ రెండింటి యొక్క ప్రైస్ కంపారిజన్ చూసుకున్నట్లయితే మనకు 5,000 ఎంత డిఫరెన్స్ వచ్చిందో నాకు అంత ఐడియా అయితే లేదు. కాబట్టి మీరు ప్రీబిల్డ్ పీసీ కొనుక్కునే కంటే కూడా మనకు మనం ఓన్ గా పీసీ బిల్డ్ చేసుకుని దాన్ని మనకు మనం ఓన్ గా కాంపోనెంట్స్ చూస్ చేసుకుని పీసీ కొనుక్కున్నాం అనుకోండి మనకు చాలా డబ్బులు అయితే మిగులుతాయి. అండ్ ఆ వీడియోకి సంబంధించిన లింక్ అయితే ఇక్కడ నేను కార్డ్స్ అయితే ఇస్తాను, ఆ లింక్ కార్డ్స్ అయితే చూసుకోండి. మీరు అలా చూసుకున్నట్లయితే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది నేను ఎందుకు చెప్తున్నాను. అంతే గాయ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సోషల్ మీడియాలో కూడా ఫాలో అండి. సోషల్ మీడియా లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ సైనింగ్ ఆఫ్ గాయస్, బాయ్.